మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి, ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. యూట్యూబర్ హర్ష సాయి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. మెగా సినిమాలో నటిస్తున్న హర్ష సాయిపై ఆ చిత్ర నిర్మాత ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, మత్తుమందు కలిపిన డ్రింక్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతేకాదు, తన నగ్న ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది. ఈ విషయంపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో హర్ష సాయితో బాధిత యువతి మాట్లాడుతున్న ఫోన్ కాల్ రికార్డ్స్ ఇప్పుడు బయటపడ్డాయి. ఇప్పుడు చెప్పు, అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా. అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇవాళ నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సారీ, టేక్ యువర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, ఈ అమ్మాయిలు మాట్లాడరు, అది కూడా నేను బ్లాంక్ లైక్ యూనో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి. అంత మర్యాదగా మాట్లాడుకున్నాను అప్పుడే దానికి విలువ. తనను ప్రేమించాలని ముద్దుగా అడిగిన బాధితురాలకి నవ్వుతూ నో చెప్పి చెప్పనట్లే మాట్లాడాడు హర్ష సాయి. అందుకు బాధితురాలు కూడా నవ్వుతూనే సమాధానమిచ్చింది. ఆ తర్వాత మరో కాల్ రికార్డింగ్ కూడా బయటపడింది. ఆ రికార్డింగ్ లో బాధిత మహిళ హర్షపై అరుస్తోంది. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలంటూ కోపంతో ఊగిపోయింది. ఇదేంటి? కాదు కాదు, ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? అంతేకాదు, మరో ఆడియో కూడా బయటపడింది. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరైనా ఉన్నారా? నేను ఎంత డిస్ట్రాక్ట్ చేసినా ఎందుకు అవ్వవు? ప్రేమించొచ్చు కదా అని అంటోంది. ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడ అవతలోని బావిలో తోయడానికి ఇంకో గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను, దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం, ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. ఐ విల్ నెవర్ ఇనిషియేట్ అ థింగ్ విచ్ డిడ్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ డిడ్ నాట్ ఎండ్ ఆన్ లవ్. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it ended, or no love only it ended. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కాదు. ఇఫ్ ఐ టెల్ యూ అదే ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే యూల్ బి లైక్ నో, పనులుంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యువర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు వాడుతావు, ఎప్పుడు చేద్దాము, ఎప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లైక్ తయారు అయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం, నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీవే చూడను. ఓ మేరీ విశ్వామిత్రు, ఏంటి ఏంటి గోవాల, వయసు పోతుంది. ఈ ఆడియోలు కాస్త ఇప్పుడు బయటకు రావడంతో తప్పు ఎవరిది, ఎవరు వెంటపడ్డారు, ఎవరు వద్దనుకొని వెళ్ళిపోయారు అనేది తెలుస్తోంది. అటు ఈ విషయంపైన తన లాయర్ పూర్తిగా వివరిస్తారని హర్షసాయి అన్నారు. ఇంతలోనే ఆడియో లీక్ ఇప్పుడు సంచలనంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.